అని అని చెప్పి చంద్రబాబు గారు తెలుగుదేశం కూడా కృష్ణ వాంట్ టు యాడ్ సమ్థింగ్ కృష్ణ ఏంటి చెప్పాలనుకుంటున్నారు యా ఇందాక మీరు చెప్పినట్లుగా ఏదైతే అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారు ఇది సెట్ బ్యాక్ టు సిబిఐన్ అంటే అది పూర్తిగా వన్ సైడెడ్గా వచ్చినప్పుడు మాత్రం అది సెట్ బ్యాక్ టు సిబిఐ ఇది ఆల్రెడీ అనురుద్ బోస్ చాలా స్పష్టంగా చెప్పారు సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది అని ఇద్దరు ఒకే విధంగా చెప్పుంటే అది సెట్ బ్యాక్ టు సిబిఐన్ ఖచ్చితంగా కానీ ఇది ఇంకోటి ఆయన చెప్పినటువంటి బ్యాక్ టు సిబిఐ అని చెప్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పింది ఈ ఈ జడ్జి ఏదైతే ఈ యొక్క అనిరుద్ధ్ బోస్ ఈ రిమాండ్ని తప్పు పట్టలేదు అన్నారు నేను తప్పు పట్టం కాదు నేను మిగతా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ రిమాండ్ని మీరు కావాలంటే మీరు అక్కడ క్వాస్ చేయించుకోండి ఇద్దరు వాళ్ళ తగ్గట్టు చెప్పారు మాత్రమే తీసుకున్నారు పనుమల సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ గెజిట్కి కి అందుకని వాళ్ళు తీసుకున్నారు అయ్యా చెప్పండి రామారావు ప్లీజ్ కంటిన్యూ అయితే సెవెంటీన్ ఏకి సంబంధించి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ క్లారిటీ ఇచ్చారు ఇది అప్లికబుల్ అవుతుంది చంద్రబాబు గారి విషయంలోని బట్ ఐపీసీలోని ఫోర్ జీరో నైన్ రెస్ట్ ఆఫ్ సెక్షన్స్ ఏవి ఉన్నాయి వాటి మీద రిమాండ్కి సంబంధించి రిమాండ్ ఆర్డర్ని నేను డిక్లైన్ కాను అని అన్నారు అంటే రిమాండ్ ఆర్డరు ఆటికి సంబంధించి చూసుకోమని చెప్పారు వాటిని ఆ కేసు ఆ పాయింట్ ఆఫ్ ఆ సెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే రిమాండ్ ఆర్డరు సస్టైన్ అవుద్ది అని అనే ఒపీనియన్ దాదాపుగా వచ్చింది బట్ కృష్ణ గారు చెప్పినట్టు రెండు కూడా వన్ సైడ్గా జడ్జిమెంట్ ఇస్తే అది సెట్ బ్యాక్ అవుద్ది పైగా తెలుగుదేశం నేతలు ఈరోజు చాలా ఆసక్తికరమైన కామెంట్ కూడా చేశారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారి మీద ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నారా లేకపోతే వైసీపీ తరఫున సుప్రీంకోర్టులోను హైకోర్టులోనూ వాదించు వాది వాదిస్తున్నారా అనేది ఆయన తేల్చుకోవాలి ముందు అని నేను కూడా ఆయన చెప్తూ టీడీపీ నేత ఆయన నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా లాయర్ బట్ ఇటువంటి ఆయన సెట్ బ్యాక్ టు అంటే కంప్లీట్గా జడ్జిమెంట్ వన్ సైడ్గా వస్తే అది జరిగిద్ది బట్ ఇక్కడ కూడా రిమాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఆయన పాయింట్ రైజ్ చేశారు రిమాండ్ ఆర్డర్ అనేది మిగతా సెక్షన్స్ సెవెంటీన్ ఏ అనేది చంద్రబాబు గారు మీరు అన్నట్టుగా మొదటి సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుద్ది కాబట్టి ఇవన్నీ కూడా నా నా మీద ఉండే కేసులన్నీ కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా నిర ఇన్ఫెక్చువల్స్ అవుతాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు రిమాండ్ ఆర్డర్ చెప్పింది కూడా ఐపీసీలో ఫోర్ జీరో మనీ ట్రైల్ కి సంబంధించి అది జరిగి చెప్పింది ఆయన అంటే వికే గారు ఇక్కడ ఒక విషయం రిమాండ్కి కూడా రిమాండ్ క్వాష్ చేయాలని కూడా అప్పుడు పట్టుబట్టింది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు తరఫున అప్పుడు ఇంకా బెయిల్ రాలేదు కాబట్టి ఈ రిమాండ్ని క్వాష్ చేయాలని కూడా ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రిమాండ్ని తప్పు పట్టినా తప్పు పట్టకపోయినా అదే పెద్ద వాళ్ళకి ఇమెటీరియల్ ఇప్పుడు అది అసలు రిమాండ్కి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే అప్పుడే దీని రిమాండ్కి సంబంధించి మీరు అక్కడికి అది యాడ్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి రిమాండ్కి సంబంధించి పెద్దగా మేము అక్కడ ట్రెస్ చేయట్లేదు మేము పెద్ద ఇది అవ్వట్లేదు అన్న సో అది కూడా పెద్ద అంటే లాయర్లు అనేవాళ్ళు ఒక పది పదిహేను అంశాలు ముందు పెడతారు వాటిలో ఎంత మేరకు వస్తే అంత మేరకు లాభం అని సో ఇప్పుడు రిమాండ్కి సంబంధించి కూడా పెద్ద విషయమే కాదు రిమాండ్ ఇట్స్ నాట్ నాట్ అన్ ఇష్యూ నా అయితే ఎనీవే ఒక్క నిమిషం కూడా చెప్పారండి యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రిమాండ్ అనేది మేము ఇన్సిస్ట్ చేయట్లేదు అని చెప్పి సిద్ధార్థ లూత్ర ఆ జడ్జిమెంట్ లో కూడా మీరు దీన్ని సరి చేయండి అని చెప్పారు యా యా ఒక్క నిమిషం కృష్ణ అండ్ రామారావు మనం మనతో పాటు లాయర్లు అండ్ అదర్ ప్యానలిస్టులు కూడా ఉన్నారు ఇంకో ఇంపార్టెంట్ ఇందాక నేను మిమ్మల్ని ఆపాను రేపు ఫైబర్ నెట్ కేస్ కేసుకు సంబంధించిన హీరింగ్ కూడా ఉంది దాంట్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో వేయడము దాన్ని దానికి సవాల్ చేస్తున్నారు ప్రభుత్వం సో రేపు హీరింగ్ ఉంది కాబట్టి అది